ఒక నిమిషం సార్, ఒక పూర్తిగా అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బా వాళ్ళ బ్రదర్ మీద ఎస్పీ గారికి ఏం చెప్పా ఉంటారండి, వాళ్ళ బ్రదర్ మీద విపరీతం. అరే నాయకు పేరు నాకు తెలియదు కానీ ఆయన అమ్మ మాట ఏంటంటే, నేను అంతకుముందు హత్య క్రైమ్ చేస్తున్నాను, 3 నెలలు జైల్లో ఉండొచ్చు, ఇంకోసారి నేను చంపి 3 నెలలు జైలుకి వెళ్ళచ్చు, నాకు అంతకు ఫరక్ పడదు అనేది బెదిరింపు ఉన్నాయి. అది కూడా ఎస్పీ గారు చెప్పాం, వాళ్ళ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే భవిష్యత్తులో అలా బెదిరింపులకు వెళ్తే ఖచ్చితంగా దీనిని ప్రజలందరూ కూడా చెప్పాను, కేవలం అందరూ కలిసికట్టుగా ఒకసారి ఎదుర్కోవాల్సింది. దీన్ని బాధ్యత ఆ లాండ్ ఆర్డర్, ఎందుకంటే అక్కడ స్థానిక గిద్దలూరు పోలీసు కూడా చాలా బలంగా పనిచేశారని చెప్తా ఉన్నారు, చాలా నిష్పక్షపాతంగానే పనిచేశారని చెప్తున్నారు. కానీ ఒత్తిళ్ళకి కేసులు సరైన పెట్టలేకపోయారు. కానీ అదే నేను ఇండిపెండెంట్ ఎంక్వైరీకి మాట్లాడిన ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. మీరున్నట్టుగా పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడాల్సి వస్తే, పంచాయతీ ఎన్నికలకి వాళ్ళు చూపించే వైసీపీ చెప్పే కారణాలు ఏంటంటే, ఈ కరోనా పరిస్థితి మేము హ్యాండిల్ చేయలేము అంటాం. ఈ రోజు నేను ఒక ప్రెస్ మీట్కి ఇంత దగ్గరకు వచ్చినాం, ఎంత సోషల్ డిస్టెన్స్ ఉంది? ఓటుకి ఇంత మించి ఎక్కువ సోషల్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే పీక్ కరోనా టైంలో అసలు వైరస్ మరి కరోనాకి అసలు విముక్తి ఉందా లేదా, లేదంటే అసలు వ్యాక్సిన్ ఉందా లేదన్న టైంలో కూడా మరి కాళహస్తిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్ని బర్త్డే పార్టీలు చేసుకున్నారు? మరి దాని ఎవరు ఆపలేదు, దాని వల్ల కదా కాళహస్తి మొత్తం రెడ్ జోన్ లో పెట్టాల్సింది. అంటే కన్వీనియంట్ గా మర్చిపోతే ఎట్లాగా? మీరు అనుకున్నదే చట్టం, మీరు కూడా కన్వీనియన్స్కి ఎట్లా, అందరు కన్వీనియన్స్ పెట్టండి. పంచాయతీ ఎన్నికలు జరగాలి, ఇంకెంతకాలం ముందుకెళ్తే వెళ్తారు, ఎంతకాలం సుప్రీంకోర్టులకు వెళ్తారు, ఎంతకాలం ఎన్నిసార్లు అప్పీల్ ఇస్తారు, ఇంక ఆపండి ఆట. జనరల్ గా స్థానిక ఎన్నికల్లో ఎవరైనా చెప్పేది ఎవరికైనా ఒక బేసిక్ పొలిటికల్ ఫీల్డ్ లో తిరిగే వాళ్ళు ఎవరికైనా సరే ప్రభుత్వానికే ముందు ఒక లాభం ఎక్కువ ఉంటుంది అంటారు, ఎక్కువ వాళ్ళ వైపే మొగ్గుతారు అన్ని పంచాయతీలు అంటారు. మేము భయం ఏముంది? ఈరోజు మేము కూడా నిన్న కూడా మనకి తిరుపతిలో అడిగితే మేము కూడా పో జనసేన పెట్టుకుని వాళ్ళు కూడా అంటే వాళ్ళు జనం పార్టీ సింబల్ చేసేది కాదు, కానీ స్థానికంగా కొంతమంది యువత నిలబడాలనుకుంటున్నారు. సెకండ్ లీడర్షిప్ అవ్వాలి, దాంట్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు జరగాలి. అంతేగాని కూర్చోబెట్టి ఒక వ్యక్తిని వ్యవస్థల్ని నిర్వీర్యడం, నిమ్మగడ్డ రమేష్ గారిని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా కులం పేరుతో దూషించడం, జడ్జిల్ని కులం పేరుతో దూషించడం, ఇది ఏ సంస్కృతి అవుతుంది? మీరు అలా దూషించబట్టే ఈ రోజున మీ అందరికి మతాలు అంటగట్టారు. సమాజం విచ్ఛిన్నం అయిపోదు అలాంటి ఎవరి మీద ఫస్ట్ ఉంటుంది? మొత్తం ఒక కులం, మొత్తం ఒక మతం ఉంటే న్యాయం జరిగిపోతుంది ప్రపంచంలో? అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని మేము ఒప్పుకునే వ్యక్తులు ఉన్నాం. ఉద్యోగ సంఘం కూడా మా అప్పీల్ ఏంటంటే, ఉద్యోగ సంఘాలు కూడా జీతభత్యాలు ఎక్కడి నుంచి ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. పాపం వాళ్ళు కూడా ఎంతమంది ఒప్పుకొని చేశారో కానీ కూర్చోబెట్టి నిజంగా ఉద్యోగ సంఘాలు కూడా చూడాల్సింది ఏంటంటే, ఎంత ఇరుగ్గా కూర్చున్న ఈ గదిలో ఇంత దగ్గర దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏ భయం ఉంది? ఈ రోజున కరోనాకి అట్లీస్ట్ వ్యాక్సిన్ వచ్చింది, మొదటి వ్యాక్సిన్ ఉద్యోగ సంఘాలకి ఇవ్వండి. హెల్త్ మనకి ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ తో పాటు ఉద్యోగ సంఘాలకి ఇవ్వండి. ప్రజలు రెడీగా ఉన్నారు ఓట్లు వేయడానికి, ఆ వ్యాక్సిన్ ఇవ్వండి. ఎందుకంటే ఇంకా దయచేసి పొలిటికల్ ప్రాసెస్ ని జరగనివ్వండి. పొలిటికల్ ప్రాసెస్ కూర్చొని భయపడితే దీనికి నన్ను విమర్శించొచ్చేమో, కానీ మాకైతే మన ప్రజల తరపు మాట్లాడుతున్నాను. ఇదైతే ఎంతవరకు సమంజసం ఒకసారి ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచించుకోవాలి. చెప్తాను, కూర్చోండి. మళ్ళీ చెప్పండి, మా కమిటీ అప్పటికెళ్ళి అంటారా సార్? మీరు ఒక పార్టీ నిర్మాణం, ఒక చిన్నపాటి ఆర్గనైజేషన్, ఒక చిన్నపాటి ఆఫీస్, ఒక 10 మందితో నడిపే ఆఫీస్కి ఎస్టాబ్లిష్ అవడానికి టైం పడుతుంది సార్. మేము ఒక కులం ఆధారంగా రాలా, ఒక మతం ఆధారం చేసుకొని రాలా, ఒక వర్గాన్ని ఆధారం చేసుకొని రాలా, ఒక భావజాలాన్ని ఆధారం చేసుకొని వచ్చాం సార్. దాన్ని గ్రావిటేట్, దాన్ని ఇష్టపడే వాళ్ళు మీరు 2014లో నడి ఉంటే నేను ఎలా చేస్తామని అడిగితే
అంచెలంచెలుగా చేస్తాం సార్ అంట. ఆ రోజు నీకు నమ్మశక్యంగా ఉండదు. ఉదాహరణ నేను సినిమాలో మొదట వచ్చిన రోజునే నువ్వు ఎప్పుడు తీస్తావు నేను ఏం చెప్తాను దానికి. అలాగే పార్టీ నిర్మాణం అనేది అంచెలంచెలుగానే జరుగుతుంది. అంచెలంచెలుగా జరగబట్టే ఈ రోజున మీరు 2014కి ఈ రోజు 2021కి ఇంతమంది కూర్చొని ఉన్నాం. ఇదే 2014లో నేను ఇంకొకళ్ళిద్దరు కూర్చున్నాం. సో స్థానిక కమిటీలు కానీ ఇవన్నీ అంచెలంచెలుగా జరగాల్సిన నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అది నిరంతరం ఈ నిరంతర ప్రక్రియలో ఏ పార్టీకి ఉందండి సంపూర్ణమైన నిర్మాణం చెప్పండి. వేరే ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ తీసుకుంటే వైసీపీ నిర్మాణం ఎక్కడుంది? కాంగ్రెస్ నిర్మాణం వైసీపీకి వచ్చింది. అంతే కాంగ్రెస్ లో పనిచేసిన గత నాయకులు వచ్చేటప్పుడు వెంటనే నిర్మాణం కల్పించిన పరిస్థితి. కానీ మా నిర్మాణం చాలా లోతైనది, చాలా బలమైనది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను అప్పుడు చెప్తాను మాట్లాడతాను మాట్లాడు ఒక నిమిషం. అంటే ఒకటి ఇది పార్టీ ఎన్నికల మీద జరిగే గుర్తింపు మీద పార్టీ సభల మీద జరిగేవి కాదు కాబట్టి వాళ్ళు సానుభూతి పనులు అవ్వచ్చు లేదంటే ఏదైనా కావచ్చు కానీ అది వచ్చేసానంటే జమ్మరి ఎవరెవరు స్థానికంగా ఉండి సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు. అది జనరల్గా అది ఎందుకంటే మేము ఒకటి కోరుకుంటున్నాం, వాళ్ళు ఎవరైనా కానివ్వండి పంచాయతీ ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అసలు ఈ ప్రశ్న మీరు ఎవరికి వేయాలండి? ముందుగా వాళ్ళకి నేను ఈ ప్రశ్న మీరు అడిగిన ప్రశ్ననే నేను వైసీపీకి డైవర్ట్ చేస్తాను, జగన్ రెడ్డి గారికి డైవర్ట్ చేస్తాను. ప్రత్యామ్నాయం నేను అయినప్పుడు నేను మాట్లాడతానండి. నేను ప్రత్యామ్నాయం చేయమని చెప్పండి. ఈరోజు ఇంక ప్రత్యామ్నాయానికి దారిలో ఉన్నాం కానీ ఇంకా మేము సంపూర్ణ ప్రత్యామ్నాయం ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు దానికి ఏం చేయాలో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. లేదండి సార్, అంటే మీరు అర్థంగా చేసుకోవాలి నాకు ఎవరితోటి బీజేపీ అని కాదు. అసలు బీజేపీ పక్కన పెట్టాలన్న దాన్ని అది ఇంకొక అది ఈవెన్ నాకు వైసీపీతో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నాకు విభేదాలు ఏమంటాయి, వ్యక్తిగత విభేదాలు ఎవరితో ఉండవు. అసలు పార్టీ పరంగా విభేదాలు ఏమంటే ఉండవు. ఏ పార్టీ కలిసినా అందరూ ప్రజలు బాగుండాలి అనే ఒక ఆకాంక్ష ఉంటుంది. దట్ ఇస్ ద ఎలక్షన్ మన పార్టీ రిజిస్టర్ చేసినప్పుడు అందరూ కోరుకునేది విల్ బి వితిన్ కాన్స్టిట్యూషన్ లైన్స్ లో ఉంటాం, ప్రజలు బాగుండాలని కోరుకు ఇదే ప్రామిస్ చేస్తాం. అలాంటిది అలయన్స్ పెట్టుకున్న తర్వాత బీజేపీతో గొడవలు ఎందుకు ఉంటాయి? కాకపోతే ఏంటంటే చిన్న గ్యాప్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఒక కుటుంబంలో ఇద్దరు గ్యాప్లు ఉన్నావు. ఇప్పుడు నేను మా మనగాని కాదని నేను చెప్పి నేను అప్పుడు బీజేపీ సపోర్ట్ చేసిన కొంత గ్యాప్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది గొడవలా ఉంటుంది కానీ గొడవ కాదు అది. అది మేము అర్థం చేసుకో అలాంటి బీజేపీ ఆయుష్ అలాంటి ఇష్యూ కూడా లేదు. కరోనా సమయంలో మేము మాట్లాడుకోలేకపోవటం వల్ల హృదయం తెరిచి మాట్లాడుకోవాలి వచ్చిన ఆ భావన వచ్చిన తప్ప నేను వాస్తవానికి లేదు. థ్యాంక్ యూ.